ఈ కథ ఒక పడవ నడిపే అతనిది. అతని పేరు రూప్చంద్. రూప్చంద్ గ్రామం ఒక చిన్న పల్లెటూరు. ఆ ఊరికి నాలుగు వైపులా నది ప్రవహిస్తూ ఉండేది. ఆ ఊర్లోకి వెళ్లాలంటే ఒక్కటే మార్గం ఉండేది, నది దాటటమే. రూప్చంద్ గ్రామస్తులను నది దాటించేవాడు. బాబాయ్ ఆగండి, నేను కూడా వస్తాను. ఆ గ్రామంలో స్కూల్ ఉండేది కాదు. ఊర్లోని పిల్లలు కూడా నదిని దాటి స్కూలుకి వెళ్లేవారు. ఆ ఊర్లో హాస్పిటల్ ఉండేది కాదు. అందుకే ఎప్పుడూ గర్భవతులైన స్త్రీలు, ముసలివాళ్లు నదిని దాటి పక్క ఊరికి వెళ్తూ ఉండేవారు. ప్రతి సంవత్సరం నదిలోని నీళ్లు ఎండిపోయేవి. ఒక్కోసారి పడవ నడపడానికి కూడా సరిపోయే నీళ్లు నదిలో ఉండేవి కాదు. అందుకే ఊరివాళ్లు నదిలో సగం వరకు మునిగిపోయి నదిని దాటుతూ ఉండేవాళ్లు. ఒకరోజు ఉదయం రూప్చంద్ నది ఒడ్డున కూర్చుని చూస్తుంటాడు. కొంతమంది స్కూల్ పిల్లలు నడుం వరకు మునిగిపోయి నదిని దాటుతూ ఉంటారు. అప్పుడు రూప్చంద్ ఇలా ఆలోచిస్తాడు. ఒకవేళ పిల్లల పరిస్థితి ఇలా ఉంటే ముసలివాళ్లు, గర్భవతులైన ఆడవాళ్ల పరిస్థితి ఎలా ఉంటుంది? పాపం వాళ్ళు ఈ నదిని ఎలా దాటి వెళ్తారు? అలా ఆలోచిస్తూనే రూప్చంద్ సర్పంచ్ దగ్గరికి వెళ్తాడు. సర్పంచ్ గారు, మన నది మీద వంతెన కట్టడం విషయం ఏమైంది? గత 5 సంవత్సరాల నుండి గవర్నమెంట్ ఆఫీసుల చుట్టూ తిరిగి తిరిగి నేను ఎంతగానో అలసిపోయాను. కానీ గవర్నమెంట్ వాళ్లకు మాత్రం మన కష్టం ఏమాత్రమూ కనిపించడం లేదు. మనకి మరో మార్గం ఏమీ లేదంటారా? ఇప్పుడు వంతెన కట్టడం ఎప్పుడవుతుందంటే ఎవరైనా సొంతంగా కట్టడానికి ముందుకు వస్తేనే. ఈసారి వచ్చే మీటింగులో మన ఊరి వాళ్ళందరితో మాట్లాడతాను. ఆ విషయం గురించి ఆలోచిస్తూనే రూప్చంద్ తన ఇంటికి వెళ్తాడు. ఏమైందండి, దేని గురించి మీరు బాధపడుతున్నట్టున్నారు? ఏం లేదు, మామూలుగానే. ఆ సంగతి వదిలే, నువ్వు ఈరోజు చాలా సంతోషంగా ఉన్నా. సంతోషపెట్టే విషయం కాబట్టి సంతోషంగా ఉన్నాను. మీరు తండ్రి కాబోతున్నారు. అది వినగానే రూప్చంద్ ఎంతో సంతోషంతో తన భార్యని హత్తుకుంటాడు. కాని మరుక్షణంలోనే అతను బాధపడతాడు. నది నిండిపోయి నీళ్లు ప్రవహిస్తున్నట్టు గర్భవతి అయిన తన భార్యని నదిని దాటించి హాస్పిటల్కి తీసుకెళ్లడం చాలా కష్టమైనట్టు కలకంటాడు. తన భార్య పరిస్థితిని చూసి రూప్చంద్ ఒక నిర్ణయం తీసుకుంటాడు, తన గ్రామానికి వంతెన కట్టించి తీరాలని. ఆ తర్వాత రూప్చంద్ ఒక వ్యాపారి దగ్గరికి వెళ్తాడు. అతని దగ్గర తన ఇంటిని తాకట్టు పెడతాడు. వ్యాపారి అతనికి 5 లక్షలు ఇస్తాడు. తర్వాత రూప్చంద్ నదిని దాటి పక్క ఊరికి వెళ్లి అక్కడ ఒక పెద్ద కాంట్రాక్టర్ని కలుస్తాడు. వంతెన కట్టడం పెద్ద పనేమీ కాదు, కానీ అందుకోసం 6 లక్షల రూపాయలు కావాలి. అలాగేనండి, మీరు వంతెన కట్టడం మొదలు పెట్టండి. ఇదిగో 5 లక్షలు తీసుకోండి, మిగతా 1 లక్ష రూపాయలు మీకు 10 రోజుల్లో ఇచ్చేస్తాను. సరే, వచ్చే 2-3 రోజుల్లో మనం పని మొదలు పెడదాం. 3 రోజుల్లో పని మొదలు పెడతారు. కాంట్రాక్టర్ పర్యవేక్షణలో కార్మికులు వంతెన కడుతూ ఉంటారు. అలా 26 రోజులు గడిచిపోతాయి. వంతెన కట్టడం పూర్తి కావస్తుంది. వంతెన కడుతూ ఉండటం చూసిన గ్రామస్తులు ఎంతో సంతోషపడతారు. అప్పుడు సర్పంచ్ రూప్చంద్ దగ్గరికి వస్తాడు. వెరీ గుడ్ రూప్చంద్, నువ్వు చాలా అద్భుతం చేసి చూపించావు. కానీ నాకు ముందే తెలుసు, నువ్వు ఈ వంతెన కట్టించడం కోసం నీ ఇంటిని తాకట్టు పెట్టావు, నీ భార్య నగలు కూడా తాకట్టు పెట్టావు. అందుకే ఊరి వాళ్లంతా వారి వంతు సహకారం నీకు అందిస్తారని నేను అనుకుంటున్నాను. ఈ వంతెన కట్టడం అయిపోయిన తర్వాత దీని మీద టోల్గేట్ పెడదాం. నడుచుకుంటూ వెళ్లే వాళ్లకు 1 రూపాయి, సైకిల్ మీద వెళ్లే వాళ్లకు 2 రూపాయలు, మోటార్ సైకిల్ మీద వెళ్లే వాళ్ళకు 5 రూపాయలు కలెక్ట్ చేయవలసి ఉంటుంది. కానీ పిల్లలకు, ముసలి వాళ్లకు ఫ్రీ. అదంతా వినగానే ఊరి వాళ్లంతా ఎంతో సంతోషపడతారు, ఎందుకంటే తమ కష్టాలు తీరబోతున్నాయని. తరువాతి 2 రోజుల్లో వంతెన కట్టడం పూర్తవుతుంది. సర్పంచ్ వచ్చి వంతెనని ప్రారంభిస్తాడు. ముసలివాళ్లు రూప్చంద్ని ఆశీర్వదిస్తారు. మిగతా ఊరి వాళ్లంతా రూప్చంద్కి థ్యాంక్స్ చెప్తారు. రూప్చంద్ని అందరూ ఒక హీరోలాగా చూస్తారు. ఊరి వాళ్లంతా అంత సంతోషపడటం చూసిన రూప్చంద్ సంతోషపడతాడు. వంతెన అందుబాటులోకి వచ్చిన తరువాత గ్రామస్తులకి ఎంతో సౌకర్యంగా ఉంటుంది. ఈ విధంగా రూప్చంద్ దృఢ నిశ్చయంతో నది మీద వంతెన కట్టడం జరుగుతుంది. అది కూడా ప్రభుత్వం సహాయం లేకుండానే. పిల్లలు, ఈ కథలో మనకి తెలిసిందేమిటంటే ఏది సాధించాలన్నా దృఢ నిశ్చయం ఉంటే దేన్నైనా సాధించచ్చు. అజయ్ తన అమ్మా నాన్నలకు ఒక్కడే గారాల కొడుకు. ముగ్గురూ కలిసి తమ పొలంలో పనిచేసుకునేవాళ్లు. కొద్ది రోజుల ముందే అజయ్ అమ్మా నాన్నలు చనిపోతారు. అప్పటి నుండి అజయ్ జీవితంలో ఒంటరివాడు అయిపోతాడు. అమ్మా నాన్నలు చనిపోయాక నాకు ఎలా అనిపిస్తుందంటే నా జీవితంలో నాకు ఇంకేమీ మిగల్లేదని. నేను అర్థం చేసుకోగలను అజయ్. ఎంత ఒంటరివాణ్ణయిపోయాను నేను. ఇల్లు చూసుకోవాలా లేక పొలమా, ఏమీ అర్థం కావడం లేదు. అజయ్, మీ ఇంట్లో గ్యాస్ స్టవ్ చెడిపోయిందన్నావు కదా, దాన్ని రిపేర్ చేయించావా? చేయించలేదు.
ఇప్పుడు నా దగ్గర స్టవ్ రిపేర్ చేయించేంత డబ్బు లేదు. ఒక కట్టెల పొయ్యి తయారు చేసుకోవాలనుకుంటున్నాను. అజయ్ తన సొంతంగా ఒక పొయ్యి తయారు చేసుకుంటాడు. కొద్ది రోజులు దీని మీద అన్నం వండుకుంటే చాలు, తర్వాత కొత్త స్టవ్ కొనుక్కుంటాను. అజయ్ ఆ పొయ్యి మీద వంట చేసుకునే ప్రయత్నంలో ఒకసారి చెయ్యి కాల్చుకుంటాడు, ఒకసారి పొగ కారణంగా దగ్గుతూ ఉంటాడు. అలా ఉడికి ఉడకని భోజనం చేస్తుంటాడు. ఒకరోజు రాత్రి అజయ్ పొలం నుండి చాలా ఆలస్యంగా ఇంటికొస్తాడు. ఇంట్లో తినడానికి ఏమీ ఉండదు. ఆకలితో అజయ్ కడుపులో ఎలుకలు పరిగెడుతూ ఉంటాయి. అజయ్ ఏడుస్తూ తన తల్లిని గుర్తు చేసుకుంటాడు. అమ్మా, నువ్వు బతికుంటే నేను ఆకలితో పడుకునేవాణ్ణి కాదు. నేను ఎంత దురదృష్టవంతుణ్ణి. అజయ్ అలా ఏడుస్తూ కిచడీ చేసుకుంటాడు. దాన్ని తిని ప్రెషర్ కుక్కర్ పొయ్యి మీదే ఉంచి నిద్రపోతాడు. తర్వాతి రోజు ఉదయం, నిన్న రాత్రి నేను కిచడీ చాలా బాగా చేశాను, కొద్దిగా దాచుకుంటే ఈరోజు కూడా తినేవాణ్ణి. ఈ కుక్కర్ ఎంత బరువుగా ఎందుకుంది? నేనైతే రాత్రి కిచడీ మొత్తం తినేశాను కదా. అజయ్ కుక్కర్ తెరిచి చూసేసరికి ఆ కుక్కర్ నిండా కిచడీ నింపి ఉంటుంది. అజయ్ ఆశ్చర్యపోతాడు. కాని ఏమనుకుంటాడంటే రాత్రి తనే పొరపాటున కిచడీ ఎక్కువ చేశానేమో అని. అజయ్ కిచడీ తిన్నాక మధ్యాహ్నం పొలంలో తినేందుకు కూడా తీసుకువెళ్తాడు. అజయ్, నువ్వు తెచ్చిన కిచడీ చాలా బాగుంది, ఇక నీకు వంట చేయడం పూర్తిగా వచ్చేసినట్టే. ఆ రోజు రాత్రి అజయ్ రొట్టెలు కూర వండుతాడు. కూర వండిన కడాయి పొయ్యి మీదే ఉండిపోతుంది. అజయ్ భోజనం చేయడం అయిపోయాక పొయ్యి మీద నుండి కడాయి తీసేసరికి కడాయిలో మళ్ళీ కూర నిండిపోయి ఉంటుంది. ఈరోజు నేను ఎంత కూర వండనేలేదే. తర్వాతి రోజు ఉదయం అజయ్ పప్పు వండుతాడు. మిగిలిన పప్పుని ఊర్లో వాళ్లకి పంచి పెడతాడు. అజయ్, నేను విన్నది నిజమేనా? నువ్వు ఊరి వాళ్ళకి ప్రతిరోజు భోజనం పంచుతున్నావట? కొద్ది రోజుల ముందు నీ దగ్గర గ్యాస్ సిలిండర్ రిపేర్కే డబ్బులు లేవన్నావు. నీకు ఒక రహస్యం చెప్పమంటావా? పద, మా ఇంటికి వెళ్దాం. చూడు, ఇది మ్యాజిక్ పొయ్యి. దీని మీద నువ్వు ఏది వండినా ఆ గిన్నెలోని భోజనం అయిపోనే అయిపోదు. పొయ్యి మీద నుండి గిన్నె దింపిన తర్వాతే ఆ గిన్నెలోని భోజనం పూర్తిగా ఖాళీ అవుతుంది. నువ్వు చెప్పింది చాలా బాగుందే, కానీ నువ్వు ఊరి వాళ్ళకి ఫ్రీగా భోజనం ఎందుకు పంచుతున్నావు? నువ్వు వాళ్ళ దగ్గర నుండి డబ్బు తీసుకోవచ్చు, పెద్ద ధనవంతుడి కావచ్చు. వద్దు జై, నాకు డబ్బు సంపాదించాలని లేదు. ఈ పొయ్యి నేను చాలా కష్టాల్లో ఉన్నప్పుడు నాకు సహాయం చేసింది. నాకు కూడా అలాగే ఇతరులకి సహాయం చేయాలనుంది. అవసరం ఉన్నవాళ్ళకి సహాయం చేస్తాను. నీకేమన్నా పిచ్చా? నా మాట విని నువ్వు ఒక హోటల్ ఓపెన్ చేయి. నేను నీ ఫ్రెండ్గా చెప్తున్నాను అజయ్, నీ మంచి కోసమే చెప్తున్నాను. జై అజయ్ కలిసి ఒక హోటల్ ఓపెన్ చేస్తారు. ఇద్దరూ బాగా సంపాదిస్తూ ఉంటారు. పెద్దగా కష్టపడకుండానే డబ్బు రావడంతో జై మనసులోకి స్వార్థం ప్రవేశిస్తుంది. ఆ మ్యాజిక్ పొయ్యిని తన సొంతం ఎలా చేసుకోవాలని ఆలోచిస్తాడు. అజయ్, నువ్వెప్పుడైనా ఇలా ఆలోచించావా? మనం ఒక్క పొయ్యితోనే ఇంత సంపాదిస్తున్నామంటే రెండు పొయ్యిలుంటే మనం ఇంకా ఎంత సంపాదిస్తామో. కానీ జై, దానికి ఎవరు గ్యారంటీ ఇస్తారు ఇంకో పొయ్యి కూడా దీనిలాగే మ్యాజిక్ పొయ్యి అవుతుందని? నువ్వు చేసి చూడు, ఎవరికి తెలుసు, నీ చేతుల్లో ఏదైనా మాయ ఉందేమో. అజయ్ ఇంకో పొయ్యి తయారు చేస్తాడు. కాని ఆ పొయ్యిలోని కట్టెలకి మంటలు అంటుకోగానే ఆ పొయ్యి ఒక్కసారిగా పేలిపోతుంది. ఇదేంటి ఇలా అయింది? నువ్వు దీన్ని దేనితో తయారు చేశావు? నేను దీన్ని కూడా అలాగే తయారు చేశాను. ఎలాగైతే నేను మొదటి పొయ్యిని తయారు చేశాను. రేపు మళ్ళీ తయారు చేయి. అజయ్ ఇంకో పొయ్యి తయారు చేస్తాడు. ఆ పొయ్యి కూడా అలాగే పేలిపోతుంది. జైకి కోపం వచ్చి అజయ్ మీద కేకలు వేస్తాడు. ఒక్క పొయ్యిని కూడా నువ్వు సరిగా తయారు చేయలేవా? అయితే ఏమైంది, ఇప్పుడు నీ దగ్గర ఒక పొయ్యి ఉంది కదా, ఇంకా డబ్బు సంపాదించాలని పిచ్చి పట్టిందనుకుంటా నీకు. పిచ్చి నీకు పట్టిందేమో అజయ్, నాకు ఇంకో పొయ్యి ఇవ్వడం నీకు ఇష్టం లేదనుకుంటాను, అందుకే నువ్వు సరిగా పొయ్యిని తయారు చేయట్లేదు. అజయ్ అక్కడి నుండి లేచి వెళ్ళిపోతాడు. అజయ్కి స్వార్థం లేదు, ఇంకా తన డబ్బుని జైకి తెలియకుండా దాచుకోవాలని లేదు. అజయ్ మళ్ళీ ఇంకో పొయ్యి తయారు చెయ్యాలి అనుకుంటాడు. కాని ఇది చివరి పొయ్యి అనుకుంటాడు. ఒకవేళ ఇది కూడా మంటల్లో పేలిపోతే మొదటి పొయ్యిని జైకి ఇచ్చేసి తను వ్యవసాయం చేసుకోవాలని అనుకుంటాడు. అజయ్ సరిగ్గా మొదటి పొయ్యిలాగానే
చివరి పొయ్యి తయారు చేస్తాడు. హోటల్లో పెట్టి పడుకుంటాడు. ఈ అజయ్ నా ఆశలన్నిటి మీద నీళ్లు చల్లేలా ఉన్నాడు. వీడిని నమ్ముకుంటే నేను ఎప్పటికీ సిటీకి వెళ్లి డబ్బు సంపాదించుకోలేననుకుంటాను. హోటల్లో కొత్త పొయ్యి ఉండటం జై చూసి దాన్ని తీసుకుని తన ఇంటికి వెళ్లిపోతాడు. తర్వాత రోజు ఉదయం అజయ్ బాబు లే లే అజయ్ బాబు లే. ఏమైంది? జై ఊరు వదిలి ఎక్కడికో పారిపోయాడు. ఏంటి? జై ఇల్లంతా ఖాళీగా ఉంది. అతను తన మూట ముళ్ళ సర్దుకొని సిటీ వైపుకి వెళ్ళిపోతూ కనిపించాడట. ఊరి వాళ్ళు చెప్పారు. అజయ్, జరిగిందాన్ని నువ్వు తట్టుకోలేకపోతున్నావా? లేదు బాబాయ్, జై అదృష్టాన్ని తలుచుకుంటే నాకు నవ్వొస్తుంది. ఎందుకలాగా? తను ఏమనుకున్నాడంటే మ్యాజిక్ పొయ్యిని ఎత్తుకు వెళ్ళి సిటీలో బోలెడు డబ్బు సంపాదించాలని. కాని ఆ మ్యాజిక్ పొయ్యి నేను రాత్రి మా ఇంటికి తీసుకెళ్లాను. దాన్ని చూస్తూ ఇంకో పొయ్యి తయారు చేసేందుకు ఆ పిచ్చోడు కొత్త పొయ్యి తీసుకుని పారిపోయాడు. ఆ పొయ్యికి మ్యాజిక్ ఉందో లేదో నాకు మాత్రం తెలియదు. జై సిటీలో ఒక పెద్ద స్వీట్ షాప్ ఓపెన్ చేస్తాడు. పెద్ద పెద్ద బ్యానర్లు కట్టిస్తాడు పబ్లిసిటీ కోసం. ఎంతో సంతోషంతో, పూర్తి నమ్మకంతో కూర వండాలని అనుకుని పొయ్యిలోని కర్రలను అంటించే ప్రయత్నం చేస్తాడు. ఇంతకు ముందటి అన్ని పొయ్యల్లాగానే ఈ పొయ్యి కూడా మంట తగలగానే పేలిపోతుంది. జై పొయ్యిని చెదిరిపోయిన తన అదృష్టాన్ని చూస్తూ తల పట్టుకుని ఏడుస్తూ కూర్చుంటాడు.